హాయ్ వ్యూస్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. నేను మీ డాక్టర్ శ్రీనాథ్. ఈరోజు టాపిక్ మనం మాట్లాడుకుపోయేటువంటి అంశం పక్షవాతం. దీన్ని పెరాలసిస్ అని కూడా అంటుంటాం. ఈ లక్షణాన్ని ఎలా వస్తుంది, దీనికి సంబంధించిన అంశాలు చాలా తక్కువ టైంలో మనం తెలుసుకుందాం, బ్రీఫ్గా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ లక్షణాన్ని మనం స్ట్రోక్ అనేటువంటి లక్షణంగా చెప్పుకుంటాం. స్ట్రోకు రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి బ్రెయిన్ స్ట్రోకు, అలాగే రెండవది హార్ట్ స్ట్రోక్ అని అంటాము. హార్ట్ స్ట్రోక్ అంటే మనందరికీ తెలిసిందే, గుండెపోటు. అంటే రక్త ప్రసరణ సరిగ్గా గుండెకు జరిగినప్పుడు అప్పుడు దానిపైన ఒత్తిడి అధికంగా పడితే గుండెపోటు లక్షణంగా ఉంటుంది. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మాత్ర వాడమా, లేదా హార్ట్కి ఆపరేషన్ చేయడమా, లేదా స్టంట్ వేయడమా, ఇలాంటి పరీక్ష విధానాలతో మనం ముందుకు వెళ్తాము. ఇకపోతే మెదడుకు సంబంధించి రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే దీన్ని, అంటే రక్త ప్రసరణ కాస్త లోపం ఏర్పడితే దీన్ని ఇస్చీమియా అనేటువంటి కండిషన్గా చెప్తాము. బ్రెయిన్కి కొన్ని సెకండ్ల నుంచి కొన్ని నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరా, రక్త సరఫరా సరిగ్గా జరగకపోతే బ్రెయిన్లో ఒక సెంటర్ పక్షవాతానికి గురవుతుంది, అంటే మొద్దు బారిపోతుంది, అది ఇనాక్టివ్గా మారిపోతుంది. అప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి సంకేతాలు ఏ భాగానికైతే ఉన్నాయో ఆ భాగం చచ్చుబడిపోయినట్టుగా ఉంటుంది. దీన్ని మనం పక్షవాతం అంటాము. మెడికల్గా చెప్పాలంటే పారాప్లీజియా, అంటే ఒక సైడ్ మాత్రంగా ఉన్నట్లయితుంది అని అంటే మాత్రం హెమిప్లీజియా అంటామండి. నాలుగు భాగాలకు, అంటే రెండు చేతులు రెండు కాళ్ళకు కూడా చచ్చుబడినట్టుగా ఉంటే వీటిని క్వాడ్రిప్లీజియా అనేటువంటి లక్షణంగా చెప్తాము. ఇది ఎప్పుడవుతుందంటే ఇలా సీజన్ మారుతున్నప్పుడే చాలామందికి అధికంగా కనబడుతుంది. వర్షాకాలం నుంచి చలికాలానికి, లేదా ఎండాకాలం నుంచి వర్షాకాలం మారుతున్న క్రమంలో ఈ పక్షవాతం తాలూకు లక్షణాలు అధికంగా కనపడతాయి. ఇక ఈ లక్షణాలు వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సిటీ స్కాన్ పరీక్ష చేసి బ్రెయిన్లో ఏమైనా క్లాట్స్ ఉంటే సర్జరీ ద్వారా రిమూవ్ చేస్తారు. క్లాట్స్ లేని పక్షంలో మందులు ఇస్తారు, ఆ మందుల ద్వారా చాలా వరకు తగ్గుతుంది. ఇకపోతే వీటికి హోమియోపతి మందులు రెగ్యులర్గా వాడినట్లయితే పక్షవాతం నుంచి శాశ్వతంగా కోలుకోవచ్చు. ఎప్పుడు ఈ స్ట్రోక్ వచ్చిన ఒకటి రెండు రోజుల కల్లా హోమియోపతి మందులు స్టార్ట్ చేసేయాలి. అలా కొంతకాలం పాటు వాడినట్లయితే ఇంగ్లీష్ మందులు కూడా అక్కర్లేకుండా పారాలసిస్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. కొంతమేర ఫిజియోథెరపీ చేయించుకుంటూ ఉంటే కూడా ఎక్సైజ్ వల్ల కూడా దీనికి ఫలితం ఉంటుంది. బికాస్ ఇప్పుడు ఈ భాగం ఒకటి చచ్చుబడిపోయింది అంటే దాని యొక్క కదలిక సరిగ్గా ఉండదు. ఆ కదలిక సరిగ్గా ఉంటే ఎందుకు ఇంటర్నల్గా మనం మెడిసిన్ హోమియోపతి వాడుతున్నాం. బయట నుంచి ఫిజియోథెరపీ ఎక్సైజులు చేయించాలి. అలా చేయించినట్లయితే పక్షవాతాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. ఇక దీన్ని అశ్రద్ధ చేసినట్లయితే సంవత్సరాల తడబడి పక్షవాతం సమస్యతో బాధపడుతూనే ఉంటారు. నాలుగేళ్ళు పదేళ్లకు కూడా బాధపడుతూనే ఉంటారు. అలాంటి వ్యక్తులకు ఇక చాలామంది డాక్టర్స్ ఏమంటారంటే చేతులు ఎత్తేసి అది చిన్నగా దానంతరం అదే తగ్గుతుంది, అక్కర్లేదు అంటారు. అలా మొండిగా అయినటువంటి కేసెస్కి కూడా హోమియోపతి మందులు వాడుకోవచ్చు. తద్వారా ఈ ప్రాబ్లం అనేది చాలా వరకు అదుపులోకి వస్తుంది. కాకపోతే మీరు కొన్ని రకాల జాగ్రత్తలు కూడా పాటించాలండి. ముఖ్యంగా మెట్లు ఎక్కడం దిగడం లాంటిది తగ్గించుకోవాలి. నిద్ర కనీసం 4 నుంచి 8 గంటల మధ్య నిద్ర, మంచి నిద్ర పట్టాలి, ఇది చూసుకోవాలి. టీ కాఫీ అలవాట్లు ఉన్నట్లయితే సాయంత్రం తర్వాత 4-5 తర్వాత టీ కాఫీలకు దూరంగా ఉండండి. ఎప్పుడు కూడా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. అలాగే బయట ఫుడ్ ఐటమ్స్ని తగ్గించండి. ఫ్రిడ్జ్లో ఉండేటువంటి ఫుడ్ ఐటమ్స్కి దూరంగా ఉండండి. డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసినటువంటి మెడిసిన్స్ రెగ్యులర్గా వాడండి. వాటిని ఇంటర్మీడియంట్గా వాడినట్లయితే కూడా మనకి పక్షవాతం అనేది ఎప్పటికీ తగ్గదు. కాబట్టి రెగ్యులర్గా హోమియోపతి మందులు కానీ వేరే ఆధునిక వైద్య మందులు కానీ రెగ్యులర్గా వాడండి. అలా వాడుకుంటూ దీంతోపాటు కొంత మెమరీ కూడా ఈ కండిషన్లో తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి విటమిన్ ఈ అధికంగా ఉండేటువంటి నట్స్ తీసుకోండి. బాదం పప్పు, జీడిపప్పు, ఆల్మండ్స్, ఇవన్నీ కొంతమేర హెల్ప్ఫుల్గా ఉంటాయి. అవి కూడా రోజుకు ఒక 2 నుంచి 4 తీసుకోండి. కిస్మిస్ అనేది తీసుకున్నట్లయితే రక్త ప్రసరణ ఈ కండిషన్లో మెరుగ్గా ఉంటుంది. రక్త ప్రసరణ మెరుగ్గా ఉన్నప్పుడు మనకి పారాలసిస్, స్ట్రోక్ అనే లక్షణాలు తొందరగా తగ్గి పూర్తిగా రికవర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వ్యూవర్స్ వింటున్నారు కదా, ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఇవి పాటిస్తూ హోమియోపతి మందులు వాడుకోండి, చాలా చక్కగా ఈ కంప్లైంట్ అనేది తగ్గుతుంది. హోమియోపతిలో పాసిఫ్లోరా అనేటువంటి ఒక మొక్క ఉంటుంది, ప్లాంట్ మొక్క ఉంటుంది. ఈ ప్లాంట్ నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఈ మెడిసిన్ని కొంతకాలం పాటు రెగ్యులర్గా వాడినట్లయితే స్ట్రోక్ తాలూకు లక్షణాలు చాలా తగ్గి మనకి పారాప్లీజియా కానీ హెమిప్లీజియా అంటే పక్షవాతం లక్షణం నుంచి పూర్తిగా కోలుకుంటారు. ఎందుకంటే దీన్ని అశ్రద్ధ చేస్తే ఇది ఒక మానసిక రుగ్మతకు కూడా దారితీస్తుంది, అంటే ఒక డిప్రెషన్కి కూడా వెళ్ళిపోతూ ఉంటారు పేషెంట్స్. కాబట్టి
వ్యూవర్స్ వింటున్నారు కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లక్షణం మీలో ఎవరికి ఉన్నా లేదా మీకు తెలిసిన వాళ్ళకు ఉన్నా కూడా ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇది ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటే దీనిలో ఉన్న విన్నటువంటి సలహాలని చెప్పండి. ఒకవేళ ట్రీట్మెంట్ కావాల్సి ఉంటే హోమియోపతి మన మందులను అప్రోచ్ అవ్వండి. తప్పకుండా మంచి రిలీఫ్ అనేది హోమియోపతిలో దొరుకుతుంది. సో ఇదండి ఈరోజు టాపిక్. రేపు ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం. కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్. థ్యాంక్ యూ.